పొట్టైనది అది స్త్రీలది ఆహా ఏమి ప్రతిమ సౌందర్యం ప్రాణం పోసిన రమ్మను మించిపోవును కదా ఆ బ్రహ్మచారులు వలదు వలదు ఇది బాగుంది తీసుకోండి సార్ 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 బట్టలు మార్చుకునే కదా అక్కడ ఉంది సార్ తలుపు వేసి తిని గడియ మర్చి తిని ఈ దుస్తుల్లో మనం ఎలా ఉంటిమి అచ్చు మానవులనే ఉన్నాం మిత్రమా ఇదేం విడిపోయింది తాత ఏమైనది తాత తలుపు సందులో ఇరికిన ఎలుకవలే కీచుమంటివి నరిగింది ఎలుక కాదు నా వేలు భద్రము తాత అది లేనిచో నీ వీణ మూగబోవును సరే సర్లే దుస్తులు మార్చాం భాష కూడా మార్చాలి అవునవును ఓకే ఆల్ రైట్ ఇక్కడ ఇలాగే మాట్లాడతారు పదండి గదలేదు అమ్మన బంగారు బాతుల్లారా గురు 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 ఇంతకాలం ఏమైపోయారు గురు మీకోసం బస్ స్టాండింగ్ లో ముష్టివాళ్ళగా వెతుకుతున్నాను తెలుసా వలదు వలదు మీతో మాకు స్నేహము వలదు నీవు పరస్త్రీ వస్త్రములు ఒలుచుచుంటివి అంటే అది అదంతా మందు మహిమ గురు అవును అది సరే ఇంతకి ఈయనెవరు కోటి మంది బ్యాచులర్స్ కాళ్ళ ఒక్కటి మొహంలో నుండి పడుతుంది ఆయన మా తాతాశ్రీ అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ బ్రహ్మచారి ఇంకేం చెప్పదు ప్రాబ్లం అర్థమైంది అయితే డాక్టర్ సమరం గారికి చూపించాల్సిందే వాడేవాడు ఒకే ఒక్కడు ఆయన పేరు చెప్తే చాలు ఈతరాని చేపలు కూడా ఎగిరెగిరి ఇస్తాయి యూ డోంట్ వరీ ఎంత ఖర్చైనా పర్వాలేదు ఆయన దగ్గరికి తీసుకెళ్లి పూచిన అది యూ డోంట్ వరీ అట్ ఆల్ ఎక్కువ ఊడిపోదు ఏంటి నీ చెయ్యి అవును ఎట్టప్పులు బానే మార్చారు ఇంతకీ ఆభరణాలు ఎక్కడ దాచారు ఈ సంచి కానీ మీ నెత్తి మీద బొచ్చే బాగాలేదు నాతో రండి మిమ్మల్ని సినిమా హీరోల్లో మార్చేస్తాను చూడండి బాబు మీ కత్తెర దెబ్బతో ముగ్గురు గెటప్పులు మారిపోవాలి ఏమి చేసినాను మా మీసం మాత్రం ముట్టరాదు మాకు పైన గురుగుము మా తాతకు మాత్రం కింద ఆ గడ్డము నిండుగా గురుగుము Look into the sky, keep your head on the ground. All day, all with the phone. All you ladies, pick up. All alone and I'm back to the bone. Are you ready? So check out. ఏంటి తాత ఎద్దు పేడేసి తోక ముడిచినట్టు మొహంలో పెట్టు నాలుగు యుగాలుగా పెంచుకున్న బొచ్చు మీ దయవల్ల ఒక్కసారిగా గొరిగించుకోవాల్సి పోతే పోయిందిలే తాత ఏదో బొచ్చు మళ్ళీ పెంచుకోవచ్చు నువ్వేం ఫీల్ కాకు ఇంతకీ అర్జునపాలవుడేడి ఇక్కడే ఉండుంటాడు అమ్మో మన సంచి లోపల వాడు సగం మాత్రమే గొరిగాడు వీడి పూర్తిగా గొరిగాడు అమ్మో నా వీణ మాత్రం వదిలేశాడు వాడు నిన్న అబల మీద చెయ్యి వేసినప్పుడే వాడి సంగతి తెలిసినది వాడెక్కడికి పోతాడు యముండ మెరిండా పదండ